డిటైల్స్ చూద్దాం. వరదను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అంటున్నారు చంద్రబాబు పై అసెంబ్లీలో సీఎం జగన్ ఫైర్ కూడా అవుతున్నారు. ఇక బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు కోసం గత 4 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పలు కేసులకు సంబంధించి విచారణకు హాజరు కాకుండా శ్రీధర్రావు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో శ్రీధర్రావు ఇంటికి పోలీసులు నోటీసులు అందజించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఫీ, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధరరావు కోసం అటు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలంటి సువర్ణ, గత కొంతకాలంగా సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధరరావు పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన బాధితులు కోకొల్లలుగా నగరంలోని వివిధ పిఎస్లలో ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే రాయదుర్గంలోకి, అదే విధంగా గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఒక భూ వివాదము, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వివాదాల్లో చిక్కుకున్నటువంటి సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పైన అనేక కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, నార్సింగ్ పోలీసులో కూడా భూ కబ్జాకు పాల్పడ్డాడు అని ఒక ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు నార్సింగ్ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో అరెస్ట్ అయినటువంటి శ్రీధర్ రావుని ఉప్పరపల్లి కోర్టులో ప్రజెంట్ చేశారు. తదనంతరం కస్టడీకి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే సంధ్యా కన్వెన్షన్ ఎండీతో పాటు ఆయన భార్య కూడా హైకోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈ సదరు కేసుల్లో ఇప్పటికే ఇద్దరు దంపతులు కూడా పోలీసుల ముందు అటెండ్ కావాల్సి ఉంది, విచారణకు సహకరించాల్సి ఉంది. కాబట్టి గత వారం రోజులుగా సంధ్యా కన్వెన్షన్ ఎండీ కనపడట్లేదు, పోలీసులకు అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అతని కుటుంబ సభ్యులు కూడా ఆ ఎండీ శ్రీధర్రావుకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వట్లేదు. కాబట్టి లీగల్ గా పోలీసులు ఈ రోజు అటు నార్సింగ్ పోలీసులు ఇటు రాయదుర్గ పోలీసులు ఆయన ఇంటికి నోటీస్ అర్పించడం జరిగింది, వెంటనే విచారణకు హాజరు కావాలని. అయితే అబ్స్టాండ్ గా ఉన్నటువంటి శ్రీధర్రావు పైన ఇప్పటికే నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదు కావడం జరిగింది. అంతేకాదు, ఆయన వ్యక్తిగత బాడీగార్డ్ ఎవరైతే ఉన్నారో తనను రేప్ చేసినట్టుగా మెయిల్ బాడీగార్డ్ ఎస్ఆర్ నగర్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా సంధ్యా శ్రీధర్రావు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు సంధ్యా కన్వెన్షన్ ఎండీ పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే వివిధ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ వారెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కేసులలో కూడా శ్రీధర్రావు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులకు దొరకకుండా సంధ్యా కన్వెన్షన్ ఎండీ తిరుగుతున్నారని పోలీసులు అయితే భావిస్తున్నారు. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ రఫీ.